దయచేసి అందరూ కూర్చోవాల్సినగా కోరుతున్నామండి. ఐ రిక్వెస్ట్ ఆ గెస్ట్ టు బీ సీటెడ్ ప్లీజ్. బయట ఉన్న వాళ్ళు కూడా అందరు దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మన మీడియా మిత్రులందరినీ కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎస్విసి సాంగ్ ప్లే చేస్తారా ప్లీజ్. దాచినవాడు మా మనసు దోచినవాడు మగడాకారుడు మా శ్రీనివాసుడు. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మగడాకారుడు మా శ్రీనివాసుడు. మమ్ము కాచినవాడు ఓకే. మరి ముందుగా మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టే ముందైనా సరే మనం ఆ దేవుణ్ణి కోరుకుంటాము. విఘ్నాలు లేకుండా చూడాలి, ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకోవాలని చూడాలి. సో మరి ఇవాళ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సెలబ్రేటింగ్ 2017, మరి 2017లో మన బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సూపర్ డూపర్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ నేను పేర్లు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. మరి ముందుగా ఇక్కడికి విచ్చేసిన మన అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. సో మరి ఇవాళ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మీ అందరూ, మీ ప్రేమ. మరి మన ఎస్విసి జర్నీ చాలా చాలా సక్సెస్ఫుల్ జర్నీ. మరి ఈ జర్నీ ఎలా ఉంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఈ విషయాలు మనందరికీ చాలా తక్కువగా తెలుసు. సో మరి పూర్తిగా డీటెయిల్డ్గా తెలియాలి అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన జగపతి బాబు గారు ఆయన అద్భుతమైన గొంతుతో ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి ఈ మన ఎస్విసి జర్నీ గురించి చెప్పబోతున్నారు. సో కెన్ వీ హ్యావ్ మన ఏవి ప్లీజ్. ఒక మనిషి గురించి చెప్పాలంటే అతని గురించి తెలియాలి. ఆ మనిషి విజయం గురించి చెప్పాలంటే దానికోసం అతను పడిన కష్టం గురించి తెలియాలి. ఆ విజయం సాధించడం కోసం పడిన తపన గురించి చెప్పాలి. కష్టానికి మరో పేరుగా, విజయానికి మారు పేరుగా మారిన ఆ వ్యక్తి రాజు. 20 సంవత్సరాల క్రితం ఇదే రోజు అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్గా అపజయాలు తప్ప విజయాలు ఎరగని రాజుకి, తన మీద నమ్మకాన్ని, సినిమా మీద ఇష్టాన్ని వదులుకోని రాజుకి మొట్టమొదటి విజయం పెళ్లి పందిరి రూపంలో దక్కింది. దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. రాజుకి ప్రతిక్షణం అండగా తోడుగా నిలిచిన శిరీష్, లక్ష్మణ్, కుటుంబ సభ్యులు, ఎంతో మంది స్నేహితుల నమ్మకం నిజమైంది. అపజయం వచ్చినప్పుడే ఆగని వ్యక్తి విజయం వచ్చాక ఆగుతడా? విజయ పరంపరకు ప్రస్థానం మొదలైంది. 1999లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ ముగ్గురు కలయికలో ప్రారంభమైంది. వరుసగా ఒకే ఒక్కడో, నువ్వొస్తావని, సఖీ లాంటి సినిమాలు పంపిణీ చేసి సూపర్ హిట్లు సాధించి రాజు కాస్త నైజాం రాజుగా మారిపోయాడు. ఎవరో నిర్మించిన సినిమా పంపిణీ చేసి విజయం అందుకోవడం కాదు, మనమే సినిమాని నిర్మించి విజయాన్ని అందుకోవాలన్న ఆలోచనతో 2002లో ప్రాణం పోసుకున్నదే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఆదితో సంచలన విజయం అందించిన వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందించిన దిల్ చిత్రం 2003 ఏప్రిల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతే, ఆ రోజు నుంచి నైజాం రాజు కాస్త దిల్ రాజుగా మారిపోయాడు. డిస్ట్రిబ్యూటర్గా సాధించిన అనుభవం, సినిమాల మీద ఉన్న ఇష్టంతో ప్రారంభమైన ఎస్విసి ఆ రోజు నుంచి విజయాలకి క్యారీ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దిల్ తర్వాత కొత్తదనానికి నిర్వచనంలా కొత్త దర్శకుడితో తీసిన ఆర్య, హ్యాట్రిక్ హిట్ కోసం మళ్లీ మరో కొత్త దర్శకుడితో తీసిన భద్ర వరుసగా సంచలన విజయాలు సాధించి నిర్మాతగా కూడా దిల్ రాజు హ్యాట్రిక్ అందుకున్నాడు. సాధించిన దాంతో సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటో అన్న కవి మాటలు బాగా నచ్చాయేమో. దిల్ రాజు తర్వాత తీసిన సినిమా బొమ్మరిల్లు, అది ఎంత సంచలన విజయం సాధించిందో, 12 ఏళ్ల తర్వాత కూడా బొమ్మరిల్లు సినిమా గురించి మాట్లాడిన ఇల్లు లేదు అన్నంతగా ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు.
ఒకప్పుడు నాలో ఏ నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. ఆ తర్వాత మున్న పరుగు కొత్త బంగారు లోకం ఆకాశమంతా అంటూ ఒకటా రెండా 2007 నుంచి 2016 వరకు 18 సినిమాలు విజయాలతో పాటు అప్పుడప్పుడు పరాజయాలు పలకరించిన వాటిని స్పీడ్ బ్రేకర్లుగా మాత్రమే చూసి ఎక్కడ తప్పు జరిగిందో చెక్ చేసుకుని మళ్లీ విజయాలను అందుకుంటూనే ఉన్నాడు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్సు శుభమస్తు అనిరండి. సంవత్సరానికి ఒక సినిమా నిర్మించి సక్సెస్ చేయడమే కష్టమైన ఈ రోజుల్లో భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఈనాటి వరకు ఎవరికీ సాధ్యం కాని చరిత్రని 2017 సృష్టించిన ఘనత ఎస్వీసీది. వరుసగా 6 సినిమాలు, కొన్ని విజయాలు, కొన్ని ఘన విజయాలు. జనవరిలో శతమానం భవతి అంటూ వచ్చి 27 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన ఘనత రాజు అండ్ టీమ్ది. శతమానం భవతి, నేను లోకల్ తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం శ్రమిస్తున్న రోజుల్లో తనతో కష్టంలో సుఖంలో జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన సహధర్మచారిణి అనిత తన్ని వదిలి వెళ్ళిపోతే ఆ దుఃఖాన్ని బాధని మనసులోనే దాచుకుని తాను కృంగిపోయినట్టు కనపడినా తాను మానసికంగా పడుతున్న బాధను చూసినా తన్ని నమ్ముకున్న వందలాది మంది ఎక్కడ నిరాశకు గురవుతారో వాళ్ల భవిష్యత్ ఏమవుతుందోనని ఆలోచించాడేమో. ఒక్కరోజు షూటింగ్కి ఆటంకం కలగటానికి కానీ తర్వాత సినిమాలు పోస్ట్పోన్ చేయడం కానీ చేయని నిజమైన సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ దిల్రాజు. మనందరికీ గుర్తుండే ఉంటుంది, తండ్రి దూరమయ్యాడని తెలిసిన తను ప్రేమించిన క్రికెట్ కోసం దేశం కోసం గ్రౌండ్లో ఉండి సెంచరీ కొట్టిన సచిన్ గురించి, అలాగే తనలోని బాధని తనలోనే దాచుకుని తను ప్రేమించే సినిమా కోసం ఇక్కడే ఉండి డీజే, ఫిదా, రాజాది గ్రేట్, ఎంసీఏతో వరుసగా 6 హిట్లతో 6 సిక్సర్లు కొట్టాడు దిల్రాజు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తనకి మొదటి సక్సెస్ ఇచ్చిన పెళ్లిపందిరి సినిమానే తన విజయాలకి పునాదని భావించి పెళ్లిపందిరి సినిమా టీంతో పాటు ఈ సంవత్సరం మర్చిపోలేని విజయాలను అందించిన 6 చిత్రాల టీముల్ని ఇక్కడికి పిలిచి అందరితో ఆనందాన్ని పంచుకునేలా చేసిన దిల్రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, మొత్తం ఎస్వీసీ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని, మరిన్ని మంచి చిత్రాలు తెలుగు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కంగ్రాచులేషన్స్ దిల్రాజ్ గారు అండ్ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, మీరు ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకో ఎన్నో ఎన్నో తీయాలని, తెలుగు ప్రేక్షకులందరినీ కూడా మీ అద్భుతమైన సినిమాలతో ఆకట్టుకోవాలి, ఎంటర్టైన్ చేయాలి, మీ బ్యానర్ నుంచి ఇంకా ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి నెక్స్ట్ మనం కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు దీనంతటికీ పునాది పెళ్లి పందిరి సినిమాకి డిస్ట్రిబ్యూషన్ అనడమండి. సో మరి అక్కడి నుంచి మొదలెట్టాలి కాబట్టి మన ప్రొడ్యూసర్స్ దిల్రాజ్ గారిని, శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను టు ఫెలిసిటేట్ ఆల్ ఆ పెళ్లి పందిరి టీమ్. సో గట్టిగా చప్పట్లతో సగౌరవంగా ఆహ్వానిద్దాము. పెళ్లి పందిరి ఒక అద్భుతమైన సినిమా, మన దిల్రాజ్ గారు ఇండస్ట్రీలో వచ్చారు, నిలదొక్కున్నారు అంటే ఈ సినిమా నుంచనే చెప్పాలి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ కాకుండా తనకంటూ సినిమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మరి పెళ్లి పందిరి ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మనం ఆ పాటలు వింటూ ఉంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. జస్ట్ నౌ ఇది నిన్నో మొన్నో రిలీజ్ అయిన సినిమా, అంత అద్భుతంగా ఉంది. మరి ఆ క్రెడిట్ మొత్తం సినిమా యూనిట్కి వెళ్తుందండి. అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో గారు కూడా ఎక్కడ అసలు ఏంటండి, కొత్త హీరోలకి మీరు ఎప్పుడు కాంపిటీషన్ ఇస్తూనే ఉంటారు యంగ్గా. సో మరి ఎంతో అద్భుతమైన డైరెక్టర్, మనందరికీ గురువు గారు లాంటి వాళ్ళు, మనందరికీ నాన్నగారు లాంటి వాళ్ళు, మన కోడి రామకృష్ణ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను గట్టిగా చప్పట్లతో. అలాగే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసి మనందరి చేత ఫ్యామిలీ హీరో, ఎప్పటికీ ఇప్పుడు
యంగ్ అండ్ డైనమిక్ హీరో అని పేరు అనిపించుకుంటున్నారు. జగపతి బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ జగపతి బాబు గారు. ఈవెన్ దో యూఆర్ నాట్ వెల్, హీఈస్ రన్నింగ్ విత్ హై టెంపరేచర్ అండ్ ఫీవర్ కోల్డ్, అయినా కూడా ఆయన మనకు వచ్చారు ఇవాళ మనందరినీ విష్ చేయడానికి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మోహన్ చంద్ మన సినిమాటోగ్రాఫర్ కూడా విచ్చేశారు. సో వారిని కూడా మనం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ శేషగిరిరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సగౌరవంగా. అలాగే మన డైరెక్టర్స్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్ డైరెక్టర్స్, ఎస్విసి డైరెక్టర్స్ అని చెప్పచ్చు, మన హోమ్ ప్రొడక్షన్ డైరెక్టర్స్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హలో సార్,